குடுத்து கொட்டாளி ராசுச்சு கொட்டாளி அடுத்து அடாளி ரவாடாளி. గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మాస్టర్. సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎవరికి కూడా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించింది రా మాస్టర్? అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదకి ముందు నేను రావద్దు వెనక రానారు అలా అన్నానా నేను? అరే నువ్వు గుద్దురు గుద్దురికి నా నడుము విరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలాగున్నా. నడుము విరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టర్? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చెప్పేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు ఫోన్ కింద పోరా నడువు నిజంగా ఇరిగింది లాగుంది. అమ్మో మనుషులు కనపట్టలేదా? వెళ్ళిపోయా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా మొన్న పడింది. ఇంతవరకు లేవరా? నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు. నేనే గాని గుద్దడం కామన్ గా జరగదు. ఏమండి స్టూడెంట్లు అన్నాక వలప అంటారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని వంద రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా పెట్టడం ఎందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాస్ టైం అండి. చేసుకుంది ఈ చేతికి అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్కి. మీరు బయటగా క్లాస్కి.